బ్రేకింగ్ చూస్తున్నాం. కర్ణాటక పాలిటిక్స్ కి సంబంధించి తమ సంకీర్ణ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదన్నారు కర్ణాటక సీఎం కుమారస్వామి. కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించబోతున్నట్లు తెలిపారు ఆయన. ఇప్పటికే కాంగ్రెస్ తో పాటు జేడీఎస్ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. కొత్త కేబినెట్ లో అసంతృప్తులకు చోటిచ్చే అవకాశం కనపడుతోంది. దీంతో సమస్యను సాల్వ్ చేసే దిశగా అడుగులు పడే పరిస్థితి కనపడుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి అసంతృప్తులు ఎంతవరకు ఒప్పుకుంటారు, రాజీనామాలు చేసిన వారు ఎంతవరకు వెనక్కి తగ్గుతారనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతోంది. I will take the decision. Sir, is everything okay with the political crisis? That issue we will solve it, don't worry. Government will run smoothly. It will run. Rest, I will take the decision. Sir, is everything okay with the political crisis? That issue we will solve it, don't worry. Government will run smoothly. It will run. Rest, I will take the decision. Sir, is everything okay with the political crisis? That issue we will solve it, don't worry. Government will run smoothly. It will run. You are not taking. Yes, sir. You have also offered his resignation. You have not taken his resignation. All 21 ministers have resigned voluntarily, and they have full faith in the party, and they have given full freedom to the party to reshuffle the ministry. ರಾಜೀನಾಮೆ ಕೊಟ್ಟಮೇಲೆ ಕ್ರಮ ತಗೊಳ್ಳೋದು ಸ್ಪೀಕರ್, ನಾಟ್ ವಿ. ಸ್ಪೀಕರ್ ಹ್ಯಾಸ್ ಟು ಟೇಕ್ ಎ ಡಿಸಿಷನ್. ದಿ ಬಾಲ್ ಇಸ್ ಇನ್ ದಿ ಕೋರ್ಟ್ ಆಫ್ ಸ್ಪೀಕರ್. ಸ್ಪೀಕರ್ ವಿಲ್ ಟೇಕ್ ಆಕ್ಷನ್. రైట్, రాజీనామా చేసిన విషయం స్పీకర్ చేతిలో ఉంది, అది ఆయన డెసిషన్ తీసుకోవాలంటూ చెబుతున్నటువంటి పరిస్థితి. కుమారస్వామి కూడా మాట్లాడారు. కుమారస్వామి ఎలాంటి ఢోకా లేదు ప్రభుత్వానికి, ఇట్ విల్ రన్, డోంట్ వరీ అంటూ వెళుతూ ఉన్నారు. సింగిల్ లైన్ ఆన్సర్స్ చెబుతూ, సో పునర్వ్యవస్థీకరణ జరబోతోంది. ఇప్పటికే కాంగ్రెస్ మంత్రులందరూ రాజీనామా చేశారు, అలాగే జేడీఎస్ మంత్రులు రాజీనామాలు చేశారు. సో ఒక రకమైనటువంటి పూర్తి స్థాయిలో మళ్ళీ కేబినెట్ ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసే కేబినెట్లో అసంతృప్తులకు చోటు దక్కే అవకాశం కనపడుతోంది. 13 ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. స్వతంత్ర ఎమ్మెల్యే నగేష్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. దీంతో కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ జేడీఎస్ బలం 104 పడిపోయింది. స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలుపుకొని బీజేపీ బలం 106 చేరుకుంది. దీంతో కుమారస్వామి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. ముంబై హోటల్లో ఉన్న కాంగ్రెస్ జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేలకు బీజేపీ నేతలు సెక్యూరిటీగా ఉన్నారు. కాంగ్రెస్ జేడీఎస్ నేతలు వాళ్లతో టచ్లోకి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్వతంత్ర ఎమ్మెల్యే నగేష్ను కూడా ముంబై తరలించారు. యడ్యూరప్ప పిఏ దగ్గరుండి ప్రత్యేక విమానంలో నగేష్ను ముంబై పంపించారు. పరిణామాలు చూస్తుంటే బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు కోసం అన్ని ప్రయత్నాలు చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. బయటికి బీజేపీకి కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నప్పటికీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకుంటున్నట్లుగా కనపడుతోంది. ముంబైలో క్యాంప్ ఏర్పాటు చేయడం, అలాగే ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి కుమారస్వామి కాంగ్రెస్ నేతలు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. మా ప్రతినిధి రహానా బెంగళూరులో ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. రహానా, ఎట్లా కనపడుతోంది? ఒక పక్కన కుమారస్వామి రన్ అవుతుంది, ఎలాంటి ఢోకా లేదని చెబుతున్నారు, మరో పక్కన బీజేపీ మంత్రంగా నడుస్తూ ఉంది, అక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేయడం, ఇప్పుడు ఆల్రెడీ రెబల్ ఎమ్మెల్యేని మళ్ళీ అక్కడికి తరలించడం, ఎట్లా చూడాలి దీన్ని? ఫోన్ లైన్ కట్ అయింది. ప్రస్తుతం పరిస్థితి చూస్తూ ఉంటే రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే రాజీనామా చేస్తారో, ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, రెబల్ ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ రాజీనామాను ఉపసంహరించుకుంటే తప్పితే ప్రభుత్వం నిలబడే పరిస్థితి కనపడడం లేదు. రాజీనామాలు ఆమోదించాలంటే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్ నిర్ణయం కీలకం కాబోతుంది. ఒకవేళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు వెనక్కి తీసుకోకపోతే ఏంటి పరిస్థితి? రీషఫుల్ చేయండి, మంత్రి పదవులు ఇవ్వండి, ఎవరికి ఇస్తే మాత్రం వారు ముంబైలో ఉండి ఇక్కడ ప్రభుత్వంలో ఎవరు లేనప్పుడు, ఎమ్మెల్యేల బలం లేనప్పుడు ప్రభుత్వం ఎలా నిలబడుతుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. వారికి ఎలాంటి కాంటాక్ట్ రాకుండా, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని ఏ విధంగానూ కాంటాక్ట్ చేయకుండా బీజేపీ తగిన చర్యలు తీసుకుంది, సెక్యూరిటీ ఏర్పాటు చేసింది వాళ్ళకి. ఇప్పటికే మరొక రెబల్ ఎమ్మెల్యే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు, అతను కూడా ముంబైకి తరలించారు. సో పరిస్థితులు మాత్రం చూస్తుంటే ప్రభుత్వం కుప్పకూలే దిశగానే కనపడుతోంది. మా ప్రతినిధి రహానా కాంటాక్ట్లకు తీసుకుందాం. రహానా, ఏంటి అప్డేట్స్ ఏంటి? ఒక పక్కన కుమారస్వామి ప్రభుత్వం నిలబడుతుంది అంటున్నారు, మరోపక్క టెక్నికల్గా చూస్తే ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళ హ్యాండ్ఓవర్లో ఉన్నారు, ఏంటి నిలబడే పరిస్థితి కనపడుతుందా? పూర్తిగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రెండు రకాల కాన్ఫ్లిక్ట్స్ కనిపిస్తా ఉన్నాయి. ఇటువైపు కాంగ్రెస్ జేడీఎస్ కూటమి తమ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు సాయశక్తులను
కృషి చేస్తా ఉంది. మంత్రి వర్గం మొత్తం రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు అంటేనే సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉంది. దాన్ని నివారణ కోసం అల్టిమేట్ డెసిషన్ అంటే పూర్తి స్థాయిలో ఒక అల్టిమేట్ త్యాగానికి సిద్ధపడ్డారనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అసలు కొంతమంది తమకు మంత్రి పదవులు రాలేదు అని అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఉన్న మంత్రులందరూ వాళ్ల కోసం తమ మంత్రి పదవులను త్యాగం చేయడం అంటే లైక్ అల్టిమేట్ త్యాగం అని భావించాల్సి ఉంటుంది. చివరికి ఉప ముఖ్యమంత్రి కూడా తన మంత్రి పదవిని వదులుకోవడానికి సిద్ధపడ్డ పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఒక సంకేతాన్ని అయితే కాంగ్రెస్ జేడీఎస్ స్పష్టంగా పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తమ కార్యకర్తల్లో కావచ్చు, సొసైటీలో కావచ్చు, సమాజానికి కావచ్చు. అంటే బీజేపీ ఒకవైపు తమ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కుప్ప కూర్చడానికి అప్రజాస్వామిక ధోరణిలో వెళ్తుంది. అయినప్పటికీ మా నాయకులు ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం ఒక స్థిరత్వం తీసుకురావడం కోసం అన్ని రకాల త్యాగాలకు సిద్ధపడుతున్నారన్న ఒక సంకేతాన్ని ప్రజలు బలంగా పంపించే ప్రయత్నంగా మనం చూడాల్సి ఉంటుంది కాంగ్రెస్ జేడీఎస్ యొక్క నిర్ణయాన్ని. ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించిన 21 మంది మంత్రులు తమ మంత్రి పదవులకు రాజీనామా చేసిన విషయాన్ని సిద్ధరామయ్య కాంగ్రెస్ ఎంపీ లీడర్ సిద్ధరామయ్య ఓపెన్ గా చెప్పడం జరిగింది. అదేవిధంగా జేడీఎస్ సంబంధించిన మంత్రులు కూడా తమ మంత్రి పదవులు వదులుకుంటున్నట్టు ముఖ్యమంత్రి కుమారస్వామి ఓపెన్ గా చెప్పారు. అయితే మరోవైపు మీరు అన్నట్టు ముంబైలో ఉన్న అసంతృప్త ఎమ్మెల్యేలు ఎంతవరకు ఈ ప్రతిపాదనకి తల వంచి వస్తారు అనేది చాలా కీలకమైన అంశం. ఇక్కడ వాళ్ళు నిన్న మీడియాతో మాట్లాడుతూ తాము మంత్రి పదవుల కోసం రాజీనామా చేయలేదు, నాయకత్వ మార్పు కోసం అనేది చాలా స్పష్టంగా ఏకైక ఎజెండాగా చెప్పారు. అంటే ముఖ్యమంత్రి కుమారస్వామిని ఆ పీఠం నుంచి తప్పించడం. అయితే ఈ 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన వాళ్ళలో కనీసం ఒక 4-5 వెనక్కి వస్తారు అనే ఒక చాలా కాన్ఫిడెన్స్ లో కాంగ్రెస్ వర్గాలు ఉన్నాయి. ఇప్పుడు కుమారస్వామి రెడీగా ఉన్నారా ఆయన ముఖ్యమంత్రి నుంచి తప్పుకోవడానికి? కేవలం ఉప ముఖ్యమంత్రితోనే సరిపెడతారా, మంత్రి పదవులతోనే సరిపెడతారా? కుమారస్వామి తప్పించే ప్రతిపాదన చర్చ ఇంతవరకు రాలేదని చెప్పాలి. అంటే ముఖ్యమంత్రిని మినహా మిగతా కార్యవర్గం మంత్రివర్గం అంతా రిషఫల్ డిమాండే ముఖ్యమంత్రిని మార్చడం కదా. కానీ ఆ ముఖ్యమంత్రి స్పీకర్ను వదులుకోవడానికి కుమారస్వామి సంసిద్ధంగా లేరు అన్నది ఆ వర్గాన్ని టీడీఎస్ వర్గాల నుంచి వినిపిస్తున్న వాదన. ఒకవేళ గనక మంత్రివర్గ రిషఫలింగ్కి మంత్రి పదవులు గనక ఆశించి కలవగ్గి గనక నచ్చి చెప్పినా కూడా వినకుండా వాళ్ళు అదే మాట మీద ఉంటే కుమారస్వామి మాత్రం తన ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేస్తారా అనేది చూడాల్సింది. ఇప్పటి వరకు ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న వాయిస్ అయితే అలాంటి పరిస్థితి వస్తే గనక కోరిడేషన్ నుంచి జేడీఎస్ బయటకు వస్తుందేమో అనే ఒక ప్రతిపాదన కూడా ఉంది. మరి అది కుమారస్వామి గతంలో మనం చూసుకున్నట్ట అయినైతే కుమారస్వామి పొలిటికల్ గ్రాఫ్ చూసుకున్నట్లయితే ఇప్పుడు త్యాగం చేయడానికి సిద్ధంగా లేరు. గతంలో కూడా బీజేపీతో కోరిడేషన్ సందర్భంగా కూడా అవసరమైతే కూడా నుంచి బయటకు రావడమే వాళ్ళ నిజం గా ఉండింది. మరి ఈసారి కూడా ఆయన అల్టిమేట్ గా అదే డెసిషన్ కి రావాల్సి వచ్చినప్పుడు ఆయన కూటమి నుంచి బయటకు వచ్చేస్తే కనుక ప్రభుత్వం కుప్ప కూలిపోతుంది అనడానికి మరొక ప్రత్యామ్నాయం ఉండదు. సో అంతే అవసరమైతే జేడీఎస్ మధ్యంతర ఎన్నికల కన్నా వెళ్దామనే ఆలోచన ఉన్నట్టుగా ఆ వర్గాల నుంచి వినిపిస్తుంది. అయితే రైట్ రైట్ ఆల్ రైట్ రహానా థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.